అదిగో లారీ అక్కడ. రండి వెళ్దాం. నేను పెంచిన ప్రతివాడు రాజు అయిపోవాలనుకుంటున్నాడు. నేను నమ్మిన ప్రతివాడు నన్నే చంపేయాలని చూస్తున్నాడు. ఏ సంబంధం లేని నువ్వు నన్ను కాపాడాలనుకుంటున్నావు. నేనేంటో చూపిస్తా చూడు కుటుకులకి. ఏం చేస్తావు? చంపుతావా? ఎంతమంది చంపుతావు? వాళ్ళు వస్తూనే ఉంటారు. రాని, వాళ్ళకు నువ్వు చావాలి. నువ్వేంటో చూపించాలంటే రేపు కోర్టుకు వచ్చి చెప్పు. చెప్తే వాళ్ళకి శిక్ష పడుతుందా? వాళ్ళ వెనకుంది సీఎం రా, నెక్స్ట్ సెకండే బయటకు వచ్చేస్తారు. సీఎమ్మా? సీఎం అయినా పిఎం అయినా ఎన్నిసార్లు కోర్టు లోపల నిల్చోబెట్టింది? ఒక్కసారి కోర్టుకు వచ్చి నిజం చెప్పి చూడు. న్యాయం కోసం నువ్వు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవచ్చు. నేను కూడా మంచి ఫ్యామిలీలో ఉంటుంటే ఇలా అయి ఉండవాడినా? ఏది తప్పు ఏది ఒప్పు అని తెలిసేది. నేనేం చేసినా కరెక్టే అనుకుంటూ బతికేశా. కానీ వచ్చేసావరా, సామాన్లన్నీ త్వరగా దించండి. ఓకేనా? రాజు రా. రేవతి, నమస్తే. నువ్వేంటి ఇక్కడ? మంగళవత్త ఎప్పుడొచ్చావు? అవును, వీళ్ళంతా ఎవరు? ఇక్కడేనా మన ఇంట్లో పెళ్ళి? అవును, అందుకే నేను వచ్చాను. అవును, ఈరోజు తిరుపతిలో నీ పెళ్ళన్నారు మీ నాన్న. ఇక్కడున్నావేంటి? అది రేవతి. అది చెప్పు. నాన్న నీకు అబద్ధం చెప్పాడత్తయ్యా. రాజు, రాజు వెళ్తుందరా. ఇక్కడ చీరలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ నువ్వు రెడీ నేను చెప్పేది. ఆగు, ఫస్ట్ నువ్వు రెడీ అవ్వు. ఈ లోపు మీ నాన్న నేను అడగాలి నా మీద ఎందుకు కోపం అని. అసలు నేనేం తప్పు చేశానని? అత్త, అయ్యో. హలో అన్నా, నా మీద ఎందుకన్నా నీ కోపం? అసలు నేనేం తప్పు చేశానని? నీ మీద నా కోపం ఎందుకు ఉంటుంది? అదేం కాదమ్మా. నాకు అబద్ధం చెప్పకు. రేవతి నాకంతా చెప్పింది. రేవతియా? ఎప్పుడు? ఇప్పుడే చెప్పింది. ఎక్కడే? ఇక్కడే పెళ్ళింట్లోనే. ఈ రోజు రేవతి పెళ్లి, అది ఇది అని ఎందుకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం కాదే, అదే నీకు అబద్ధం చెప్తోంది. పెళ్ళింట్లో పారిపోయి వచ్చింది. అది పారిపోయి వచ్చిందా? దాన్ని ఎక్కడికి కదలనివ్వకు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రేవతి దొరికిందంటయా? బయలుదేరండి. అల్లుడు, టైం అవుతోంది, తొందరరా. ఓ తెలుగా? అయితే నువ్వు, అయితే అయితే నువ్వు బయలు బాగా చూసుకుంటాండి. సాంబార్ కుడుపా. సాంబార్ ఇవ్వండి. അവിടെ എന്താ നടക്കുന്നത് വർഗീസ്? മിലിറ്ററി ഓഫീസിനോട് ഞാൻ ആൾറെഡി സംസാരിച്ചു. ആ കോൺസ്റ്റബിൾ ശിവ എങ്ങനെയെങ്കിലും രാജീവിനെ കൂട്ടിട്ട് വരും. വർഗീസ്, ഇതിൽ സി എം ഇൻവോൾവ് ആയാൽ വെരി 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 സെൻസിറ്റീവ് കേസാണ്, നിങ്ങൾക്ക് അറിയാവല്ലോ. അവർ നാളെ കോർട്ടിൽ വന്നില്ലെങ്കിൽ ഡിപ്പാർട്ട്മെന്റിന് വലിയ അപമാനമാകും. പിന്നെ സർ, സ്റ്റേറ്റ് പോലീസിനെ വിട്ടിച്ച് എങ്ങനെ ഇവിടെ എത്തുന്നുള്ള പേടി മാത്രമേ ഉള്ളൂ. എവിടെ അയക്കണ്ടേ വർഗീസ്? ഓൾറെഡി അയച്ച ഫോഴ്സ് എല്ലാം പോയി. രഞ്ജിത്തും പോയി, ജോർജും പോയി. ഐ ആം ലൂസിംഗ് ഹോപ്പ്. അവര് എവിടെയാണെന്ന് പെട്ടെന്ന് കണ്ടുപിടിക്കണം. നോ ദെയർ ലൊക്കേഷൻ ആസ് ഇയർലി ആസ് പോസിബിൾ. ഫാസ്റ്റ്. ആ സർ. ഹേ ശിവ, എക്കണ്ണാവരാ നുവു. അന്ത നീ വല്ലേ. നു മധ്യലോ തഗല പോയി ഉണ്ടേ ഏ ഗോഡ ഉണ്ടേది കാദു. ഔൻ, നീ രാക പോയി ഉണ്ടേ നിക അസല് പ്രോബ്ലമേ ഉണ്ടേది കാദു. കാനി വാടതോ നാക്ക് പെള്ളൈ ഉണ്ടേതി. చేసుకోవాల్సింది കദാ. చేసుకోవాల్సింది ఎల్ల. ഓ പണേ പോയേ. ഓ
అంటే నేను వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నీకు ప్రాబ్లం లేదు, అంతే కదా? బండాప్ శివ, ఊరుకో. నువ్వు బండి ఆపకపోతే నేను దూకేస్తా. పిచ్చి దాన్న పియా చేకు, డోర్ మూయ్. చెయ్యి వదులు రేవతి, డోర్ మూయ్. చెయ్యి వదలు మా నాన్న, బండి ఆపు. రేవతి, రేవతి, ఏదో తెలియకుండా అలా మాట్లాడేశాను. నీకు తెలీదా ఇది నా అన్నయ్య డ్రీమ్? పోలీస్ అవ్వాలి, జనాలకి సేవ చేయాలి, ఆ కల నిజం చేయాలనే పోలీస్ అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ ఇన్స్పెక్టర్ని, వాడిని, వీడిని అందరినీ కొట్టేసి ఆ రాజుని తీసుకొచ్చేశాను. ఇప్పుడు వాడెక్కడ ఉన్నాడో తెలీదు. నేను తిరిగి ఊరికెళ్ళా వెళ్ళాలి. వెళ్తే నా జాబ్ ఉంటుందా లేదా? అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఏం చేయాలో తెలియని కోపంలో అలా అనేసాని. చూడ్ శివా, నీ దగ్గర నాకు నచ్చింది నీ మొండితనం. ఒకటి పట్టుకుంటే అది అయ్యేదాకా వదలవు. ఆ నమ్మకమే నిన్ను ప్రేమించేలా చేసింది. ఈ ప్రాబ్లమే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా నిన్ను వదిలేసి వెళ్ళను. సారీ, నన్ను క్షమించు. అదేం లేదు, నువ్వు వచ్చి కూర్చున్నప్పుడే నా కోపం మొత్తం పోయింది. శివా, నాకు ఆకలేస్తోంది. వచ్చిన దారిలో ఒక పరోటా ధాబా చూశాను, వెళ్దామా? హలో రే రవి, మేనరా మాట్లాడుతుంది. అన్న అన్న చెప్పనా? ఇంకా ఎంత టైం పడుతుంది రావడానికి? 45 మినిట్స్, 1 hour పడుతుందన్నా. సరే ఓకే. ఇక్కడ స్టేజ్ ఒకటి ఉంది జైంట్ వీల్ దగ్గర, దాని పక్కనే ఉన్నాను, అక్కడికి వచ్చి. ఓకే ఓకే అన్న, వచ్చేస్తాన్న. ఫస్ట్ నీ కోపంని పక్కన పెట్టేసి బాగా ఆలోచించు. కోపంలో ఆలోచిస్తే ఉపయోగం లేదు. వాడికి దెబ్బలు తగిలే కదా, ఎక్కువ దూరం వెళ్ళాడు. ఎక్కడికెళ్ళినా పోలీసులు ఉంటారు, హెల్ప్ కావాల్సి వస్తుంది. నాకు తెలిసి ఫస్ట్ వాడు తమ్ముడికే ఫోన్ చేస్తాడు. చేసి ఎక్కడికి రమ్మంటాడు? శ్రీ 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 అంబికా అమ్మవారి దేవస్థానం తిరునాళ్ళకి ఇదే మా ఆహ్వానం. మన ఊరి ప్రజలందరూ తప్పకుండా హాజరై తిరునాళ్ళను జయించాలి. ఇంకో పరోటా. రాజు ఇక్కడ దొరుకుతాడంటావా? ఇక్కడ ఉంటాడని గ్యారంటీ లేదు, కానీ వేరే ఆప్షన్ లేదు, వెతకాలి. ఏదో చోట దొరుకుతాడు. నమ్మి హ్యాండ్ కఫ్ తీసేస్తే అది వాడుకొని పారిపోయి వస్తావరా? నన్ను నా మాట విను, నీకు అర్థం కావట్లేదు. తీసుకెళ్ళటం వల్ల కాదు, నువ్వు నాతో వస్తే చేస్తావు. తను తీసుకుని నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమంటావా? ఆగరా, ఎక్కడికి వెళ్ళమంటావు? నేను కొట్టిన పోలీసుల దగ్గరికి వెళ్ళమంటావా? లేకపోతే మా అన్న చావుకి న్యాయం తీసుకొస్తానని చెప్పొచ్చిన మా నాన్న దగ్గరికి వెళ్ళమంటావా? చెప్పరా, నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను, లేకపోతే ట్రై చేస్తూ చేస్తాను.
నువ్వు రాజు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. చాలు, పరిగెత్తింది చాలు. వాళ్ళు వచ్చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నీకు కావాల్సిన అయినా నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. రాజుని తీసుకుని రా, ఈయన్ని తీసుకుని పో. నేను చెప్తున్నా కదా, నా మాట విను. రాజుని తీసుకుని శివాని రమ్మను. తెలియక చేశాడని నీ కొడుకుని వదిలేస్తా. ఏదంటే రమ్మను, వాడిని రమ్మను. రావద్దు శివ, నువ్వు బయటికి రావద్దు. నిజం బయటికి రావాలే. శివ నీ అన్నతో పాటు చనిపోయిన వెళ్ళిపో. శివ, మీరు పిచ్చోడ్లో మాట్లాడుతున్నారా? పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టాడు. కంట్రీ కావాలంటే వాటిని తీసుకురారా ఇక్కడ. ఇలాంటి ప్రామిస్ మేము ఎన్నో చేసాం. శివ, నీకు మీ నాన్న కావాలా, రాజుని కోర్టుకు తీసుకెళ్ళడం కావాలా? డిసైడ్ చేసుకో. పది కౌంట్ చేస్తా. ఏం చేస్తావా? చంపేస్తా, చంపేస్తా. ఇంకా జీవితం చూడండి, నా కొడుకు భయపడకుండా. సాగుకి ఎదురెంటుంటే అన్ని చూసి నేనెందుకు భయపడాలి? శివ, నా వల్ల నువ్వు ఓడిపోకూడదు. శివ,